అమర్నాథ్ విస్సన్నపేట భూముల కాంట్రవర్సీ ఏంటి? 600 ఎకరాలు మరి దానికి వాటా ఉందంటారు. నేనైతే స్వయాన చూడలేదు. మరి వాటా లేనప్పుడు నువ్వే మంత్రివి, ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఇమీడియట్గా ఇందులో అమర్నాథ్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదని ఒక రిపోర్ట్ ఇప్పించవచ్చు కదా. సిట్ ఉంది ఇక్కడ, వాళ్ళు సిట్ చేశారు, తెలుగుదేశం సిట్ చేశారు, ఆ సిట్ ద్వారా ఎంక్వైరీ చేయించండి, నీకు సంబంధం లేదని. అయితే మీకు అసలు సిట్ల మీద నమ్మకం లేదు కదా. మీ ఇద్దరు మీ మాజీ మంత్రులు ఇద్దరు, వాళ్ళ మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరే కొట్టుకున్నారుగా, అవును. మరి ఆయన కూడా అప్పుడు ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడే ఆయన కూడా పెట్టారు లెటరు, అది అలా అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వేసారు, ఈ గవర్నమెంట్ అయిపోయింది. మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే అమర్నాథ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అట్ట? అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు డబ్బు అతను పెట్టకపోవచ్చు, డబ్బు పెట్టేవాడికి సహకరించడం కూడా తప్పే కదా. నీకు ఒక వాటా ఇస్తాడు, ఊరికి ఎంత సపోర్ట్ చేస్తావు నువ్వు? నువ్వు అది ప్రజల భూమి అండి, బలవంతానా డిఫామ్ పట్టాలి తిరిగి బలవంతాన పోగేసుకుంటారు. నీకు ఎంత ఇస్తామని నువ్వు ఇచ్చి లేకపోతే మధ్యలో బ్లాక్ చేస్తామంటారు. మీరు వెళ్ళలేరు, వెళ్ళే కెపాసిటీ ఉండేదైతే లాగలేరు వాళ్ళు. ఇప్పుడు నా భూమి లాగమనండి ఒకరు ఉంటే మధ్యలోని, మీకు లేదా మధ్యలో అక్కడెక్కడ మాకు ఎక్కడ లేదు అంత లేవండి అనుకోవడమే కానీ, ఏదో అలాగా మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమి నేను పెరిగి పెద్దయ్యాక కొంత భూమి పెందితులో కొన్నా, 8 ఎకరాల భూమి కొన్నాను, దాన్ని వచ్చిన గవర్నమెంట్ అలా 22 ఏళ్ళు పెట్టేస్తుంది అలాగా. నేను నా దరిద్రం ఏంటంటే ఈ 15 ఏళ్ళ నుంచి కాలే కదా, ఏ గవర్నమెంట్లో కొంచెం చెప్ప మీ ఎంక్వైరీ చేసి అది 22 ఏళ్ళు తీయమన్నాం తీట్లే, అది అలా ఉండిపోయింది. అది ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వకముందు 2023లో కొన్నా, 22లోనూ ఆ భూమి ఇప్పటికి 2002లో కొన్నా, ఇప్పటికి పోరాడుతూనే ఉన్నాం దాన్ని. అదే ఎంపీపీకి డెవలప్మెంట్కి ఇచ్చాం, అప్పుడు డబ్బులు లేకపోతే వాడికి రాజకీయాలు సంబంధం లేదు, మేము ఏదో రాజకీయాల్లో ఉన్నాం, వాడు వ్యాపారం చేస్తా అన్నాడు వచ్చాడు, వాడే దాన్ని ఇప్పుడు చేయట్లేదు. మరి మేము డబ్బులు, నేను వేరే పార్టీ కాబట్టి అది బాగు చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాను మరి ఏటో. ఇప్పుడు ఆడే కదా 22 ఏళ్ళు తీయచ్చు కదా, కలెక్టర్ చెప్ప ఎవడో చెప్ప తీలే ఎవరు అంటే అవ్వట్లేదు అంటారు. నాకు మీడియేటర్ ఉన్నాడు, నాకు పరిచయం అంటే నాకు డైరెక్ట్ పరిచయం లేదు, నా ఫ్రెండ్ మత్స్కారుల పరం ఉన్నాడు, వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. మరి అది ఇప్పటికీ చేసుకోలేకపోయాం, అది అలాగే ఉంది. అది చెరువు అంటారు, పక్కా బ్రాహ్మణ ఇనామ్ అది, ఆ బ్రాహ్మణ ఇనామ్ ఎంక్వైరీ చేసుకోమన్నాం, పట్టా అప్లై చేసాం, పట్టా తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. యాక్చువల్ నేను ఎమ్మెల్యే అయినాడు నాకు ఇవన్నీ రెవెన్యూ రికార్డ్ తెలియవండి. ఎమ్మెల్యే అయ్యి కూడా మీరు చేసుకోలేదా? చేసుకోలేదు, నాకు తెలియదు అసలు దానికి రెవెన్యూ రికార్డు ఎలా సెట్ చేసుకోవాలని. పట్టా తీసుకుని సరిపోయింది, పట్టా తీసుకోలేకపోయాను. పట్టా ఆ రోజు నా ఇంటికి తెచ్చిస్తారు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అవునా కదా, అందులో తప్పేం లేదు. అది చాలామంది ఇనామ్ ల్యాండ్స్ ఏమవుతాయండి, మీకు 50 ఎకరాలు ఉందండి, దాన్ని పండించాలంటే దానికి వాటర్ సోర్స్ కావాలి. అప్పుడు మీరు ఏం చేసుకునేవారంటే ఓ 10 ఎకరాలు కోనేరు తవ్వేవారు, చెరువు తవ్వించారు, ఆ చెరువు ద్వారా స్టాక్ చేసి కింద పొలం పండించేవారు. అలాంటి చెరువులే ఇప్పుడు కబ్జాలన్నీ, అవన్నీ ఇనామ్ ల్యాండ్స్. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ రైతులు లేకపోతే అది కబ్జా చేసినట్టు అవుతుంది. రైతులే స్వయాన అమ్మారు మాకు, వాళ్ళు ఇప్పటికీ బతుకున్నారు, కుటుంబాలు అవన్నీ కూడా ఉన్నాయి, అయినా కూడా మమ్మల్ని ఏడిపించేస్తున్నారు ఇప్పటికే.